ఆలస్యం కానీ అలసత్వం కానీ పనికి రాదు, అటువంటి సమయం కాదు. ఇది ఒక ఆల్మోస్ట్ మనం భయంకరమైన విపత్తులో భయంకరమైనటువంటి రాక్షసుతోని యుద్ధం చేస్తున్నటువంటి సమయం ఇది. ఈ యుద్ధ సమయంలో నార్మాల్సీ ఉండదు. కొన్ని ఓర్చుకోవాలి, కొన్ని తట్టుకోవాలి, కొన్ని తప్పవు, కొన్ని బాధలైనా కూడా భరించాలి మన కోసం. కాబట్టి ఈ పరిస్థితులలో దయచేసి ప్రభుత్వ సిబ్బందికి, పోలీస్ సిబ్బందికి, వైద్య సిబ్బందికి పూర్తి స్థాయిలో ప్రజలు సహకారం చేయాలి. వాళ్ళ పాపం నిద్రలు రెస్ట్లెస్గా పనిచేస్తూ ఉన్నాం. చీఫ్ సెక్రటరీ గారు, డీజీపీ గారు, మాకు ఇవి ఫోన్ చాలా చాలా ఉన్నాయి ఇష్యూస్. ఈ ఇష్యూ ఇంతకే అయిపోదు. ఈ ఇంతకే ఒక సెక్షన్ ఇది, కానీ ఇంకా చాలా ఉంటాయి. నేను ముందు ఇప్పుడు చెప్తాను మీకు ఎన్ని ఐటమ్స్ మీద మేము పనిచేయాల్సి ఉంటుంది, ఎన్ని రకాల మాకు డైవర్షన్ ఉంటుంది. ప్రజలు సహకరించి ఈ ఆస్పెక్ట్లో మమ్మల్ని ఫ్రీగా పెడితే ఇతర సామాజిక పనులు చాలా చేయాల్సి ఉంటుంది. చాలా ఉన్నాయి, అవన్నీ కూడా అటెండ్ చేయాలి యాజ్ గవర్నమెంట్. అది మా బాధ్యత. మాకు రాత్రి పగలు ఉండదు. మాకు ఇది ఈ ఎమర్జెన్సీని, ఈ యుద్ధాన్ని చేస్తూనే ఇతర సామాజిక అవసరాలు, ఇతర మంచి చెడ్డ, మరి పొట్టలు నిండాలి, పిల్లలకు పాలు రావాలి, ప్రజలకు కూరగాయలు రావాలి, రవాణా జరగాలి, మరి ఎట్లా జరగాలి, ఇవి చాలా చికాకులు ఉన్నాయి. వాటన్నింటినీ కూడా మరి ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడడం, ఇవన్నీ కూడా చేయాలి. కాబట్టి దయచేసి మరొక్కసారి మీ బిడ్డగా తెలంగాణ యావత్తు సమాజానికి నేను దండం పెట్టి చెప్తా ఉన్నా, ఒక మాట మీకు హామీ ఇస్తా ఉన్నా, తెలంగాణలో ఉన్నటువంటి ఏ రాష్ట్రం వాళ్ళన కావచ్చు, ఏ ప్రాంతం వాళ్ళన కావచ్చు, మీ అందరి పొట్టలు మేము నింపుతాం. మీకు హాస్టల్ బంధు, తోక బంధు ఏం ఉండదు. నేను ముందు ముందు చెప్తున్నావన్నీ. ఒక్క మనిషిని కూడా ఉపవాసం ఉండనీయం, 100%. అందరి కడుపులు నింపుతాం, అందరి ఆహార వసతి ఏర్పాటు చేస్తాం. డోంట్ వరీ, ప్యాన్కి కావద్దు. ఎక్కడ ఉన్నోళ్ళు అక్కడ ఉండండి. దయచేసి ఉంటే ఇబ్బందులు తగ్గుతుంది. మీ వెంటనే పోలీసు పరిగెత్తాలా, మిమ్మల్ని పట్టుకోవడానికి తిరగాల అంటే చాలా టైం పోతుంది, వేస్ట్ అవుతుంది. గవర్నమెంట్ ఎనర్జీ ఇబ్బంది అవుతుంది. గవర్నమెంట్ ఎనర్జీ అంటే ప్రజల ఎనర్జీ. ప్రజల ఎనర్జీ ఖర్చు అయితే మరి విపత్తును ఎదుర్కోవడం కష్టమవుతుంది. కాబట్టి ఏ ఫ్రంట్లో మనం ఏం చేయాలో కొంచెం ప్రజలే ఆలోచన చేయాలి, మేధావులు ఆలోచన చేయాలి. చాలా ఉన్నాయి, నేను ముందు ముందు మీకు చెప్తాను, మీకు అర్థమవుతుంది. ఇప్పుడు 50 లక్షల ఎకరాలలో పంటలున్నాయి. 50 లక్షల ఎకరాలు ఇంకా పైచిలుకు, 50 లక్షల పైచిలుకు ఇంకా ఇవన్నీ పండ్ల తోటలు లెక్క పెడితే ఇంకో 100,000 ఎకరాలు పెరుగుతాయి. 1,50,000 ఎకరాలు పెరుగుతాయి పంటలని. పంటలు ఇప్పుడు నా నోరు తెలుసుకొని మంచి పంట రెడీగా చేతికొచ్చే పరిస్థితులు ఉంది. చివరి తాడులు అంతా ఉన్నాయి, వాటికి చివరి చేతిలో ఉన్నాయి. మరి ఆ పంటలు వస్తేనే మన రైతాంగం, ఆ పంటలు నూర్పిడి జరిగితేనే ధాన్యం మొత్తం మరి మనకు అన్నం దొరుకుతుంది. కాబట్టి ఖచ్చితంగా దాన్ని కాపాడాలి. 600 అయినా సరే అది కాపాడాల్సిందే, జరగాల్సిందే. కాబట్టి నేను పొద్దున నిన్న ఇవాళంతా రివ్యూ చేసినాం, సీరియస్గా అందరికీ ఆదేశాలు కూడా జారీ చేసినాం. ఎస్ఆర్ఎస్పి కింద, ఎస్ఆర్ఎస్పి ప్లస్ కాళేశ్వరం కలిపి, దాని కింద మన నాగార్జున సాగర్ ఆయకట్టు కింద, అట్లనే మహబూబ్నగర్లో జూరాల ఆయకట్టు కింద ఎట్టి పరిస్థితులలో నీళ్లు ఆన్ అండ్ ఆఫ్ పద్ధతి కావచ్చు, ఇంకో పద్ధతి కావచ్చు, April 10th వరకు సప్లై చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆదేశాలు కూడా జారీ చేసినాం. ఎందుకంటే చివరి ఎకరం కూడా ఎండకుండా పండాలి. అట్లనే కొన్ని లిఫ్ట్ ఇరిగేషన్లు ఉన్నాయి అక్కడక్కడ, కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్తో పండేటి కొన్ని ఉన్నాయి, దేవాలయంతో పండేటి కొన్ని ఉన్నాయి. వాటిని కూడా April 10th దాకా నడుపుతారు, కంప్లీట్గా నీళ్ళు ఇస్తారు. ఆ తర్వాత ఇంక అవసరం ఉండదు మనకు. అప్పటికే చాలా ఎక్కువ వాస్తవానికి March 31st బంద్ చేయాలని ముందు అనుకున్నాం. కానీ నేను నిన్న చాలామంది ఈటెల రాజేందర్ గారు నేను కూర్చొని చాలా మినిస్టర్లతో మాట్లాడినాం. అటు నిజామాబాదు మంత్రి ప్రశాంత్ రెడ్డి గారు కావచ్చు, మన జగదీశ్వర్ రెడ్డి గారు నల్లగొండ జిల్లా మంత్రి గారు కావచ్చు, అట్లానే ఎర్రబెల్లి దయాకరావు సత్యవతి రాథోడ్ గారు కావచ్చు, రాజేందర్ గారు అయితే నాతో ఉన్నారు, ఇట్లా మన నిరంజన్ రెడ్డి గారు అగ్రికల్చర్ వ్యవసాయ శాఖ మంత్రి గారు కావచ్చు, చాలామందితో మాట్లాడి ఈ ఎస్సీలతోని, ఈలతోని, సీఈలతోని అందరితో మాట్లాడిన తర్వాత నీళ్లు ఉన్నాయి, దేవుని దయ వల్ల నీళ్ళకంత బాధ లేదు. కాళేశ్వరం పుణ్యమని ఎస్ఆర్ఎస్పి ఆయకట్ట అంతా సుభిక్షంగా ఉంది. ఇంకా కూడా పంపులు నడుపుతూ ఉన్నాం. కాబట్టి April 10th దాకా నీళ్లు అందించబడతాయి, డైరెక్ట్ నేరుగా కానీ లేదా ఆన్ అండ్ ఆఫ్ పద్ధతి కానీ. సో రైతులు, ఆయా ప్రాంతాల శాసనసభ్యులు, ఈ రైతు బంధు సమితి సభ్యులు అందరూ కూడా దయచేసి కోఆర్డినేట్ చేసుకొని April 10th వరకు నీళ్లు అందించుకొని ఒక ఎకరం పంట కూడా ఎండకుండా పంటలు పండించుకోవాలి. ఆ రకంగా ముందుకు రావాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా విద్యుత్ శక్తి మీద, అంటే బావుల మీద ఆధారపడి పంటలు వేసిన వాళ్ళు కూడా ఉన్నారు. రైతాంగం బోర్ల మీద, బావుల మీద ఆధారపడి వేసిన వాళ్ళు. ఈరోజు పీక్ డిమాండ్ వచ్చేసి 9,832 మెగావాట్స్ ఉంది.
ప్రభాకరరావు గారు మన జెన్కో ట్రాన్స్కో సీఎండీ గారు మంచి స్టేట్మెంట్ ఇచ్చినారు. వారి సిబ్బందిని ఉత్సాహపరుస్తూ చివరి దశలో ఉన్నాయి పంటలు, ఈ 15-20 రోజులు తిప్పలు పడితే పంటలు గడ్డకెక్కుతాయి, కాబట్టి మనం రేయింబౌలు కష్టపడైనా సరే ప్రజలకు సరఫరా చేయాలని చెప్పినారు. అదేవిధంగా వారు అదే స్పిరిట్స్ పాటించి విద్యుత్ శాఖ వాళ్ళు దయచేసి ఇంకొక 15 రోజులు ఖచ్చితంగా 24 అవర్స్ పవర్ సప్లై ఎటువంటి ఆటంకం రాకుండా అందించినట్టయితే ఆ తర్వాత ఆటోమేటిక్ లోడ్ డౌన్ అవుతుంది. ఒకసారి అగ్రికల్చర్ చేతికొచ్చిందంటే చాలా వరకు 2-3 వేల మెగావాట్ తగ్గిపోతుంది, కాబట్టి అప్పుడు చాలా ఈజీ ఉంటుంది. కాబట్టి విద్యుత్ శక్తి సిబ్బంది కూడా ఇప్పటిదాకా మీరు గొప్ప సేవ చేస్తూ ఉన్నారు ప్రజలకు, దయచేసి ఎట్టి పరిస్థితులలో నిరాటంకంగా విద్యుత్ సరఫరా జరిగే విధంగా రైతుల పంటలు చేతికొచ్చే విధంగా విద్యుత్ శాఖ సంబంధించినటువంటి 3 కంపెనీలు కానీ ట్రాన్స్కో కానీ జెన్కో కానీ సిబ్బంది అందరూ కూడా కష్టపడాలి, శ్రమించాలి, మన ప్రజలను కాపాడుకోవాలి. ఆ విధంగా ఎలక్ట్రిసిటీ సప్లై కూడా నిరాటంకంగా చేయాలని చెప్పి వాళ్ళని ఆదేశం కూడా ఇచ్చినాం, నేను వాళ్ళని కోరుతా కూడా ఉన్నాం. అదేవిధంగా ఈ ఇంకో విషయం, మొదటి విషయం నేను చెప్పాలి, లాక్డౌన్ ఏదైతే ఉందో నేషనల్ లాక్డౌన్ ఏమో April 15th వరకు ఉంది, మనమేమో 31st పెట్టుకున్నాం. ఇందులో అనుమానాలకు ఆస్కారం లేదు, మనం కూడా ఈ రోజు నుంచి దాన్ని April 15th దాకా పొడిగించుకుంటా ఉన్నాం. తప్పని పరిస్థితి, కేసులు కూడా ఎక్కువైనాయి కాబట్టి కొంచెం విపత్కరంగా ఉంది. దయచేసి సేమ్ రాత్రిపూట కర్ఫ్యూ డే టైంలో ఉన్న పద్ధతిలో చేసుకుంటా ఉన్నాం. ఈ డే టైంలో ఉన్నప్పుడు దయచేసి టైం ఉంది కాబట్టి తిరుగుతామని అనుకోవద్దు, కూరగాయలు కూడా అందరూ ఒకటేసారి పోవద్దు, గ్యాంగులు పోవద్దు. ఇప్పుడు చాలా స్ట్రీమ్లైన్ అయింది, చాలా వరకు కంట్రోల్ వచ్చింది, అట్లే దాన్ని కొనసాగించాలి. ఇంకింత కంట్రోల్ తేవాలి, మరింత కంట్రోల్ తీసుకొని రావాలి. ప్రజాప్రతినిధులు ఇంటికాడ ఉండి నేను కోపానికి వచ్చిన తర్వాత బయలుదేరి వందలు పోతా ఉన్నా, అట్లా పోవద్దు. దయచేసి వందల కావాలి, కుప్పలు పోవద్దు, ఒక్కరుగా పోండి. కూరగాయలు బ్లాక్ మార్కెట్ కాకుండా చూడండి, ప్రజలకు అండదండగా ఉండండి. పెద్ద కుప్పలు పోయి మళ్ళీ మనం సమస్య యాడ్ చేయొద్దు, దయచేసి వద్దని నేను చెప్తా ఉన్నాను. ఆ విధంగా జరుగుతూ ఉంది. ఇంకొక విషయం ఇక్కడ చాలా ముఖ్యమైనటువంటి విషయం ఉంది, మనము అది ఇవ్వే బాబు కార్పొరేషన్ల పేరు ఇవ్వే ఏది ఈ విపత్కర సమయంలో ఎటువంటి పరిస్థితులలో మన రాష్ట్రంలో ఎక్కడ కూడా ప్రజలు ఆకలికి గురి కావద్దు. పేదవాళ్ళు, యాచకులు పాపం ఆలయాల దగ్గర ఉండి అది చేసుకునేవాళ్ళు కావచ్చు, నైట్ షెల్టర్స్లో ఉండేవాళ్ళు కావచ్చు, ఆర్ఫనైజెస్ కావచ్చు, ఎటువంటి పరిస్థితులలో వాళ్ళు ఆకలి గురి కావద్దు. ఇందులో మరి ముఖ్యంగా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి మన దగ్గర పనిచేసే వాళ్ళు చాలా ఉన్నారు. హౌస్ బిల్డింగ్ ఇండస్ట్రీలో 5-6 రాష్ట్రాల నుంచి చాలా ఎక్కువ ఉంటారు మన దగ్గర, చాలా చాలా ఎక్కువగా బీహార్ రాష్ట్రం నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి, జార్ఖండ్ నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి, చాలా ఎక్కువ మంది ఒరిస్సా నుంచి మన దగ్గర పనిచేస్తూ ఉంటారు. కొంత హౌస్ బిల్డింగ్ ఇండస్ట్రీనే కాకుండా ఇరిగేషన్ కాంట్రాక్టర్ దగ్గర కూడా పనిచేస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ మధ్యకాలంలో చాలా రైస్ మిల్స్లో ఎక్కడెక్కడైతే రైస్ మిల్ క్లస్టర్స్ ఉన్నావో అక్కడ హమాలీలు కూడా బీహార్ వాళ్ళు ఎక్కువ పనిచేస్తూ ఉన్నారు, చాలా పెద్ద సంఖ్యలో. మన మిరియాలు కూడా కావచ్చు, మన సుల్తానాబాద్ కావచ్చు, అనేక ప్రాంతాలు ఉన్నాయి రకరకాల వ్యాపార కేంద్రాలలో. ఇంకా ఇతరత్ర పౌల్ట్రీ ఇండస్ట్రీలో ఇంకా చాలా ఇండస్ట్రీలు కూడా పనిచేస్తూ ఉంది ఇతర రాష్ట్రాల వాళ్ళు. మనం అపీల్ చేసినాం వాళ్ళకు ఏమనంటే మీరు వాళ్ళని కేర్ తీసుకోండి, ఇతర రాష్ట్ర వాళ్ళు మన రాష్ట్ర అభివృద్ధి కోసం వచ్చి మన దగ్గర పనిచేసిన వాళ్ళు, మన బిడ్డలు కాబట్టి వాళ్ళని కడుపు మార్చద్దు, వాళ్ళ కూలీలు ఇవ్వమని చెప్పినాం, శాలరీస్ ఇవ్వమని చెప్పినాం, అన్నం కూడా పెట్టి ఆదుకోమని చెప్పినాం. కొన్ని చోట్ల కొంతమంది మంచిగానే చేస్తున్నారు. నిన్న క్రెడాయి వాళ్ళు, ఇతర హౌస్ బిల్డింగ్ సంబంధించిన అసోసియేషన్ వాళ్ళు మున్సిపల్ మినిస్టర్ని కలిసి అస్యూరెన్స్ కూడా ఇచ్చినారు, మేమందరం కూడా వాళ్ళని కాపాడుకుంటాం, కడుపులో పెట్టుకుంటాం, వాళ్ళకి భోజనాలు కూడా ఏర్పాటు చేస్తామని చెప్పినారు. నేను చీఫ్ సెక్రటరీ గారిని రిక్వెస్ట్ చేసినాను, అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశం ఇవ్వడం జరిగింది. కలెక్టర్లను నేను కూడా కోరుతా ఉన్నా, ఎట్టి పరిస్థితులలో ఏ రాష్ట్రం వాళ్ళైనా సరే మీ మీ జిల్లాలో ఉన్నట్టయితే వెంటనే వాళ్ళకు షెల్టర్ కల్పించండి, ఆహారం కల్పించండి, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, వాళ్ళకి మంచినీటి వసతి కల్పించండి, వాళ్ళ ఆరోగ్యం కూడా చెక్ చేయించండి, మందులు ఇవ్వండి, అన్ని రకాలుగా మన సొంత బిడ్డల్లాగా వాళ్ళని ఆదుకోవాలి జిల్లా కలెక్టర్లందరూ. ఆ రకంగా అక్కడక్కడ ఉండే ప్రజాప్రతినిధులు కూడా, అది మనకు చెడ్డ పేరు వస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఏ రాష్ట్రం వాళ్ళైనా సరే వాళ్ళకి ఏ ఇబ్బంది మనం రానియకూడదు, వాళ్ళని కూడా కడుపులో పెట్టుకొని చదువుకోవాలి. దానికి ప్రజాప్రతినిధులు, జిల్లా యంత్రాంగాలు,
అందరూ కూడా దయచేసి ఇక్కడ వాళ్ళు అక్కడ చర్యలు తీసుకోవాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మరీ ముఖ్యంగా జిహెచ్ఎంసీ తర్వాత ఒక 9 కార్పొరేషన్లు హైదరాబాద్ చుట్టూ ఉన్నాయి. ఈ ప్రాంతంలోనే చాలా ఎక్కువ ఉన్నారు. లైక్ ఇప్పుడు మనకు జిహెచ్ఎంసీతో పాటు పీర్జాది కూడా, బోడుపల్, బడంగ్పేట్, నిజాంపేట్, జల్పల్లి, మీర్పేట్, బండ్లగూడ జాగీర్ అండ్ జవహర్ నగర్ ఈ 9 కార్పొరేషన్లు మన కొత్తగా ఫామ్ అయినటువంటివి హైదరాబాద్ జిహెచ్ఎంసీతో పాటు. వీటిలో ఎక్కువ కేంద్రీకృతమైంది ఇక్కడనే ఉంది. ఇది పారిశ్రామికంగా పనిచేయడానికి వచ్చిన కూలీలు కావచ్చు, లేదా హౌస్ బిల్డింగ్ యాక్టివిటీ వాళ్ళు కావచ్చు. కాబట్టి వీళ్ళందరూ కూడా ఉన్నారు. వీళ్ళందరినీ మనం ఆదుకునే అక్కడ మన మీద ఉంది. ఈ హైదరాబాద్ చుట్టూ ఉండే పెరిఫరీ వాళ్ళు ప్లస్ జిల్లాల్లో ఉండే వాళ్ళు అందరినీ కూడా చేయాలి. మరి ముఖ్యంగా హైదరాబాద్ కలెక్టర్, రంగారెడ్డి కలెక్టర్ అండ్ మేడ్చల్ కలెక్టర్ జిహెచ్ఎంసీ మేయర్ గారితోని, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ గారితోని, అర్బన్ డెవలప్మెంట్ సెక్రటరీతో సమన్వయం చేసి ఎట్టి పరిస్థితులలో వీళ్ళకి ఇబ్బంది రాకుండా చూసే బాధ్యత ఈ మున్సిపల్ అంటే అర్బన్ లోకల్ బాడీస్ ప్లస్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ, అట్లానే జిల్లాల కలెక్టర్లు వీళ్ళందరూ కలిసి సమన్వయం చేయాలి. చేస్తే ఈ సమస్య చాలా వరకు తగ్గుతుంది. దాని ఖర్చు కోసం వెనుకాడొద్దండి. ఎట్టి పరిస్థితులలో వాళ్ళకి ఇబ్బంది రాకుండా చూడాలి. తర్వాత ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పిల్లలు కొందరు కన్ఫ్యూజ్ అవుతా ఉన్నారు. హాస్టల్ మానేస్తారని, మూసేస్తారని, ఎట్టి పరిస్థితులు ముయ్యరు, ముయ్యబడయి. మీకు అన్నం పెడతారు ఇక్కడనే, మంచిగా ఇక్కడనే ఉండండి. ఎందుకంటే ఈ విపత్కర సమయంలో ఒక చోటు నుంచి ఒక చోటు ఇబ్బడి ముబ్బడిగా పోయి కదలికలు తగ్గితేనే మంచిదని అంటున్నారు. పొద్దున ప్రైమ్ మినిస్టర్ గారు నాకు అదే చెప్పినారు. ఎంతవరకు వీలైతే అంతవరకు కదలికలు నిరోధించండి. అదే మన దేశాన్ని కాపాడుతుంది. మనకి ఇంకో గతి లేదు. మనకంత హై ఎండ్ టెక్నాలజీ లేదు దేశంలో. ఎక్కువ ఎటువంటి వేల కొద్ది వెంటిలేటర్స్ కూడా లేవు దేశంలో. కాబట్టి మనం ప్రజలను మూమెంట్ కట్టడి చేసి వ్యాప్తిని నిరోధించడమే మనకు పెద్ద మందు. కాబట్టి ఆపాలని చెప్తా ఉన్నారు. దయచేసి ఆ విధంగా పేదలు, భిక్షగాళ్ళు, యాచకులు, నైట్ షెల్టర్స్లో ఉండేవాళ్ళు, అనాథ శరణాలయాల్లో ఉండేటువంటి ఆర్ఫనైజెస్, ఓల్డ్ ఏజ్ హోమ్స్, తర్వాత ఇతర రాష్ట్రాల కూలీలు, రకరకాల వృత్తులలో పనిచేసే వాళ్లకు వాళ్ళకి ఎట్టి పరిస్థితులు ఆకలితో బాధపడకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలి. ఎక్కడ వాళ్ళక్కడిని దయచేసి వాటిని ఎంబడబడాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అదేవిధంగా ఈ పశుగ్రాసం ఫీడర్ కూడా ఖచ్చితంగా రావాలి. కొన్ని రకాల వాహనాలు అనుమతించబడతాయి. ఇబ్బడి ముబ్బడి ఎటువంటి అన్నిటికని కాకుండా కొన్ని అతి ముఖ్యమైనవి ఉంటాయి, వాటి చేయాల్సిన అక్కడ ఉంటుంది. చాలా మనకే అవసరాలు ఉంటాయి. లైక్ ఇప్పుడు పాలు, పాల వాహనాలు, కూరగాయలు, కూరగాయల వాహనాలు, పండ్ల వాహనాలు, అట్లనే నిత్యావసర సరుకుల వాహనాలు, వీళ్ళన్నీ కూడా ఖచ్చితంగా ఎట్టి పరిస్థితులలో ఇవి తిరగాల్సిందే. వీటితో పాటు పశుగ్రాసం, డైరీ ఫార్మ్స్ ఉన్నాయి. మరి అక్కడికి పశుగ్రాసం వస్తేనే మనకు పాలు వస్తాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల పశుగ్రాసం కూడా అనుమతిస్తారు. దానికి ఏమి ఇబ్బంది లేదు. డైరీ ఫామ్ ఓనర్సు, మీకు ఇంతకుముందు ఎవరైతే ఫీడ్ సప్లై చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళతో మీరు వెంటనే కాంటాక్ట్ చేసి మీ యొక్క పశువులకు, మీ డైరీ ఫామ్లకు తగిన గడ్డి మీరు తెప్పించుకోవచ్చు. దాన్ని ఎవరు ఆటంకపరచరు. ఇంతకుముందే చీఫ్ సెక్రటరీ గారు ఆదేశాలు కూడా ఇచ్చినారు. కాబట్టి పోలీసులు కానీ ఇంకోలు కానీ దీన్ని ఆపరు. ఈ బంధను ఇప్పటి నుంచి ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా అందరూ వింటున్నారు కాబట్టి దానికి ఆటంకం ఉండదు. అంటే క్యాటిల్ ఫీడ్ ఆటంకపరచరు. ఆ వాహనాలు యథావిధిగా రావచ్చు. అట్లానే పౌల్ట్రీ ఉత్పత్తులు కొంతమేరకు నష్టపోయినా మన పౌల్ట్రీ జరుగుతూ ఉంది. మరి పౌల్ట్రీ వాటికి రావాల్సినటువంటి ఫీడ్ కొంత ఉంటుంది. లైక్ సోయా కేక్ ఉంటుంది, అది మన పొరుగు రాష్ట్రాల నుంచి వస్తుంది. కాబట్టి దాన్ని రానియాలి, దాన్ని కూడా అలో చేస్తారు. అదేవిధంగా మన చికెన్ బయట రాష్ట్రాలకు పోతుంది, మన కోడి గుడ్లు కూడా బయట రాష్ట్రాలకు పోతుంది. చాలామంది దుర్మార్గులు చికెన్ తింటే వస్తాయని తప్పు ప్రచారం చేసినారు. చికెన్ తింటే తగ్గుతుంది యాక్చువల్గా. గుడ్లు తిన్నా, ఎగ్స్ తిన్నా ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఇమ్యూనిటీ నేను ముందుకు చెప్తాను. ఇమ్యూనిటీ పెరగడానికి మంచి సూచనలు కొన్ని వచ్చినాయి లేటెస్ట్గా. ఇప్పుడు బీమారి అడ్డుకోవాలంటే ఏంటంటే శరీర శక్తిని, శరీర దారుఢ్యాన్ని పెంచుకోవాలి. అదే ఏకైక మందు దీనికి, రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలి. మన శారీరక దారుఢ్యంతో పాటు శరీరంలో ఉండేటువంటి యాంటీబాడీస్ని, అంటే ఈ వైరస్ యాంటీబాడీస్ను, రోగ నిరోధక శక్తిని బాగా పెంపొందించుకోవాలి. దీనికి సి విటమిన్ ఉండేటువంటి నిమ్మపండ్లు, మన సంత్రా పండ్లు అంటాం కదా, కమలాలు అంటాం మనం, సంత్రా పండ్లు, బత్తాయి పండ్లు చాలా బాగా ఉపయోగపడతాయని చెప్తా ఉన్నారు బయట. దానిమ్మ పండ్లు కూడా బాగా ఉపయోగపడతాయని చెప్తా ఉన్నారు. ఇది ఇమ్యూనిటీ పెరగడానికి, మన యొక్క రోగ నిరోధక శక్తి పెరగడానికి. జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు కదా, నేను వ్యవసాయ సెక్రటరీ గారిని పిలిచి మంత్రి గారు మేము ఇప్పుడే మాట్లాడినాం. అదృష్టం కొద్దీ మన దగ్గర నల్గొండ జిల్లా, కొన్ని ఇతర జిల్లాల్లో బత్తాయి పండ్లు పండుతాయి.
వాటిని దయచేసి వేరే రాష్ట్రాలకు పంపించదండి. ఎట్ ఎనీ కాస్ట్ అవి మనకి ఉపయోగపడతాయి కాబట్టి, మన ప్రజలకు కావాలి కాబట్టి హైదరాబాద్కు వాటికి పర్మిషన్లు ఇవ్వండి, నేను పాసులు ఇవ్వండి, అన్ని కాలనీలలో అమ్మించండి, రైతు బజారాలలో పెట్టించండి, మన నల్గొండ జిల్లా రైతాంగానికి చెప్పి అక్కడ నాయకులు కూడా చెప్పండి, నల్గొండ జిల్లా మంత్రి గారికి ఎమ్మెల్యేలకు కూడా చెప్పండి, వాళ్ళు కోఆర్డినేట్ చేసి ఒక్క పంట కూడా బయటకు పంపించకుండా అది మనకు ఉపయోగపడితే మంచిది కాబట్టి, దాని దండిగా రోగనిరోధక శక్తి ఉన్నదని చెప్తున్నారు కాబట్టి, ఎంటైర్ సంత్రా పండ్లు కానీ, బత్తాయి పండ్లు కానీ, నిమ్మ పండ్లు కానీ, దానిమ్మ పండ్లు కానీ అన్నీ కూడా మనకే తెచ్చుకోవాలి. దయచేసి మన మామిడి పాలు కూడా వస్తాయి ఇప్పుడు, అది కూడా బ్రహ్మాండమైనటువంటి స్ట్రెంత్ ఉండేటువంటి కింగ్ ఆఫ్ ఫ్రూట్స్ అంటారు దాన్ని, అది కూడా మంచిది కాబట్టి ఇవన్నీ మనవి మనకే వాడుకోవాలి. మన మార్కెట్లలో జిల్లా కేంద్రాలకు పంపేయండి, జిల్లా తాలూకా కేంద్రాలకు పంపేయండి, మన అర్బన్ లోకల్ బాడీస్కి పంపేయండి, అక్కడ కోఆర్డినేట్ చేయండి. ఆ వాహనాలకు కావాలంటే ప్రత్యేక పాస్ డీజీ గారు కూడా ఇక్కడనే ఉన్నారు, ఈ ఫ్రూట్ వాహనాలకు ప్రత్యేక పోలీస్ పాస్ కూడా ఇస్తారు, వాటిని ఎవరు ఆటంకపడతారు. సిటీలనే దండి కన్జంప్షన్ అయిపోతాయి, ఇప్పుడు సిటీ నేను చెప్పిన 9 కార్పొరేషన్లనే సగం పంట పోతుంది, సగానికి ఎక్కువనే పోతుంది, ఇక్కడ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తారు. కాబట్టి ఇవన్నీ మనవి మనకే ఉంచి వ్యవసాయ సెక్రటరీ గారు ఆల్రెడీ ఈరోజే ఆదేశాలు కూడా ఇస్తారు. అట్లా వీటన్నిటి కూడా ఇక్కడనే వాడితే మనకు చాలా లాభం జరుగుతుంది, ఈ వాహనాలు కూడా తిరగాల్సి ఉంటుంది. అట్లనే ఎగ్స్ ఎంత బాగా తింటే అంత మంచిదని చెప్తున్నారు, రోగనిరోధక శక్తి పెరుగుతుందని, అది బలవర్ధక ఆహారం కాబట్టి వాటికి కూడా వాళ్ళు ఆటంకపడతారు. విత్ ఇన్ ద స్టేట్ కానీ బయటికి పంపించేదానికి కానీ ఆ వాహనాలు కూడా తిరుగుతూ ఉంటాయి, ఆ విధంగా వాటిని ఇబ్బంది లేకుండా మనం చేసుకొని పోతాం. దీని తర్వాత మరో ముఖ్యమైనటువంటి అంశం, అతి ముఖ్యమైనటువంటి అంశం, ఇందాక నేను చెప్పినట్టుగా 50 లక్షల ఎకరాలలో పంటల్ని ఎక్కువనే ఉన్నాయి, ఇవన్నీ కలిసేవి ఇప్పుడు ఈ పండ్లు ఆర్చర్డ్స్ ఇవో లక్షల లక్షల ఎకరాలలో ఉంటాయి, ఇంచుమించుగా అంతే కదా ఉంటాయి, ఈజీగా ఉంటాయి. వాటర్ మిలాన్ కూడా ఉంటుంది, అవన్నీ మంచి బలవర్ధక ఆహారం పండ్లు ఇవైనా, అందులో ఈ సి విటామిన్ ఉండేది ఇంకా మంచి అని చెప్తున్నారు ఈ పర్టికులర్ టైంలో, అది ఎక్కువ రోగనిరోధక శక్తి ఉంటుందని చెప్తున్నారు, అది కామన్ అందరికీ కూడా తెలుసు, మనకు కూడా డాక్టర్లు కూడా చెప్తా ఉన్నారు కాబట్టి అది బాగా వాడుకుందాం. రెండవ పాయింట్ ఏంటంటే ఈ 50-54 లక్షలలో ఉండేటువంటి పంటలు ఇప్పుడు చేతికి వస్తూ ఉన్నాయి, అవన్నీ పంట నూర్పిడి జరగాలి, హార్వెస్టర్లు ఉన్నాయి దండిగా మనకు మంచిగా బ్రహ్మాండం కోస్తారు, దానికి ఇబ్బంది ఏం లేదు. వ్యవసాయ పనులకు మొన్ననే చీఫ్ సెక్రటరీ గారు పర్మిషన్ కూడా ఇచ్చారు, ఇంకా జరగాలి కాబట్టి తప్పదు కాబట్టి, అది గ్రామీణ ప్రాంతాలు కాబట్టి అవన్నీ పంటలు చేతికి వస్తాయి. పంటలు అమ్ముకోవాలి, రైతు యొక్క కన్సర్న్ ఏమంటుందంటే అమ్ముకోవాలి. నేను ఒక్కటే మాట మీకు మనవి చేస్తా ఉన్నా రైతాంగ సోదరులకు, దయచేసి ఇది విపత్కర పరిస్థితి, మామూలు పరిస్థితి కాదు, యావత్ ప్రపంచమే ఒక యుద్ధంలో పాల్గొంటున్న పరిస్థితి. ఎప్పుడన్నా చూసినామా మనం ఎక్కడో ఓల్డ్ సిటీలో కర్ఫ్యూ లేదా కాడ కర్ఫ్యూ గిడ కర్ఫ్యూ అని కానీ దేశమే కర్ఫ్యూ, ప్రపంచమే కర్ఫ్యూ ఇవ్వాలి. ఇలా రైలు లేదు, బస్సు లేదు, విమానం లేదు, ఏమీ లేదు, అత్యవసర సరుకులు తీసుకుపోయే గూడ్స్ లారీలు తప్ప ఇంకో బండే లేదు, ట్యాక్సీ లేదు, ఆటో లేదు, ఎప్పుడు చూడలే చరిత్రలో నా భూతో నా భవిష్యత్ అన్నట్టు చాలా విచిత్రమైన పరిస్థితి. సో ఈ పరిస్థితులలో రైతాంగం అనవసరమైనటువంటి ఒత్తిడికి, మానసిక ఒత్తిడికి, యాంగ్జైటీకి గురి కావద్దు. మీరు పండించిన ప్రతి గింజ ప్రభుత్వమే తీసుకుంటుంది, మీరేం గత్తర బిత్తర కావద్దు, నాది ముందు నీది ముందు కాదు, ఎనకడ నడిచింది నాది ముందు ఇప్పుడు నడవదు. నేను కూడా కాపోనే, నాకు కూడా 20 ఎకరాల పొలం ఉంది, ఇప్పుడు నా పంట కూడా పోసి అమ్ముకోవాలి, అందరం అమ్ముకోవాల్సిందే కాబట్టి మనం గత్తర బిత్తరై పిచ్చి పిచ్చిగా మార్కెట్లు మొత్తం క్లోజ్ డౌన్, సింగిల్ రైతును కూడా పట్టణాలలో ఉండే అగ్రికల్చర్ మార్కెట్ యార్డుకు రానివ్వరు, అది క్లోజ్ అయిపోయినాయి మార్కెట్లు. ఇవాళ నుంచి మార్కెట్ సెక్రటరీలు, మార్కెట్ సిబ్బంది, వ్యవసాయ శాఖ సిబ్బంది, వ్యవసాయ శాఖకున్న మొత్తం 3,000-4,000 మంది గ్రామాలనే మోహరించి ఉంటారు పూర్తి స్థాయిలో. జిల్లా కలెక్టర్లు కంప్లీట్ దీని మీదే కేంద్రీకరిస్తారు ఇవాళ నుంచి, ఇంకా ఏప్రిల్ మొదటి వారం నుంచి స్టార్ట్ అవుతుంది, ఏప్రిల్ మాసం అంతా కూడా ధాన్యం వస్తూ ఉంటుంది, ఏప్రిల్ నెలంతా కూడా కొంటారు, ఏదో ఐకేపీ సెంటర్లు పెట్టి మునుపటిలాగా దామ్ డూమని కొనరు, మెల్లగా నిదానం కొంటారు. ఈ కొనేటప్పుడు ఇప్పటిదాకా రాజేందర్ గారు చెప్తున్నారు, ఎందుకంటే ఆయన కాన్స్టిట్యూన్సీ హుజూరాబాద్ కాన్స్టిట్యూన్సీ బాగా దండిగా ధాన్యం వస్తుంది కాబట్టి ఆయనకు అనుభవాలు ఎక్కువ ఉన్నాయి. ఐకేపీ సెంటర్లు పెడితే కూడా అమాలి వాళ్ళు రావాలి అక్కడికి, బస్తాలు చేరాలి, ఇంకోటి చేరాలి, అవి ఏంటి అది జోకే వాటిని కాంటాలు చేరాలి, ఇవన్నీ చేరుస్తారు ఇప్పటి నుంచి మొదలుపెట్టి చేరుస్తుంటారు. దాన్ని కొన్నది కొన్నట్టు ఏ నిర్ణీత ప్రదేశానికి తీసుకుపోయేటువంటి వాహనాలు డీసీఎంలు కావచ్చు, లారీలు కావచ్చు, అవి కూడా కావాలి, అవన్నీ ఏర్పాటు చేస్తారు ప్రభుత్వం. మీరు ఆగమాగం చేస్తామంటే కాదు, పంటలు కూడా ఏదో ఇష్టం వచ్చినట్టు పోసి తీసుకొచ్చి మేము కయాస్ క్రియేట్ చేస్తాం, మీరే నష్టపోతారు. కాబట్టి ఇటువంటి విపత్కర పరిస్థితులలో రైతాంగం
రైతు బంధు సమితులు ప్రతి ఊర్లో మీ యొక్క గ్రామానికి మీరు కథానాయకులు కావాలి. ఇప్పుడు గ్రామ సర్పంచులు, గ్రామ ఎంపీటీసీలు, గ్రామంలో ఉండే ప్రజాప్రతినిధులు కూడా మీ ఊరికి మీరు కథానాయకులు కావాలి. ఇప్పుడు దిస్ ఇస్ ద టైం. మీరు రైతుల మధ్య ఉండాలి, మీ రైతులను మీరు ఎడ్యుకేట్ చేయాలి. మీ ఊరు ధాన్యం మీ రైతులు మంచిగా నియంత్రిత విధానంలో చక్కగా ఎటువంటి ఆటంకాలు లేకుండా అందరి ధాన్యం పోయేటట్టు అందరికి చెక్కులు వచ్చేటట్టు చూసుకోవాలి. ధాన్యానికి అవలంబిస్తున్న విధానం ఏంటంటే అది మక్కలు కావచ్చు, వరి ధాన్యం కావచ్చు, కొన్ని ఇతర పంటలు కావచ్చు, కొనేటి అన్ని ప్రభుత్వమే కొంటుంది. మీకు మినిమం సపోర్ట్ ప్రైస్ చెక్కులు వేస్తారు బాజప్త. రైతులకు నేను చెప్తా ఉన్నా, మీరు పంట తెచ్చేటప్పుడు మీ బ్యాంక్ అకౌంట్ నంబర్ తీసుకొని రండి, పాస్బుక్ కాపీ అంతే కదా, మీ అకౌంట్ నంబర్ రెండు తెచ్చినట్టయితే బాజప్తగా ప్రభుత్వమే చెక్కు మీ బ్యాంకులో వేస్తుంది. మీ చెక్కు కూడా రేపే విడుదలైతే అనుకోవద్దు, ప్రభుత్వం వేస్తుంది, డబ్బులు కూడా జమ చేస్తూ ఉంటుంది, మీకు ఓ నెల లోపల మంచిగా విడుదల చేసుకోవచ్చు. విడుదల చేసి కూడా జల్దీ ఖర్చు పెట్టేది కూడా ఏమి వేయలేదు కదా, బయటకే వేయలేదు కాబట్టి అది కూడా ఆగమాగమే గత్తరబిత్తర కావాల్సిన అవసరం లేదు. ప్రభుత్వానికి కూడా వెసులుబాటు కావాలి కదా. ఇదంతా కొనాలంటే గవర్నమెంట్ ఇప్పుడు ఆర్బీఐతో మాట్లాడుతున్నాం, దాదాపు 30-35 వేల కోట్ల రూపాయలు కావాలి ప్రభుత్వానికి. ఇంకెక్కువనే అవసరం పడతాయో కొంటా ఉండాలి ప్రభుత్వానికి. మళ్ళీ మేము ఎఫ్సీఐకి ఇచ్చినా ఎఫ్సీఐ నుంచి మళ్ళీ మాకు రావడానికి టైం పడతూ ఉంటుంది. కాబట్టి ఈ విపత్కర పరిస్థితులలో అడ్జస్ట్మెంట్స్ అనేవి ఉంటాయి. కాబట్టి మీ బ్యాంకులో ఒకసారి మీ చెక్ వచ్చినట్టు గవర్నమెంట్ చెక్ కాబట్టి గ్యారంటీ డబ్బులు వస్తాయి, దాని డౌట్ పడే అవసరం లేదు. అది కూడా కయాస అవసరం లేదు. మీ డబ్బు సేఫ్గా ఉంటుంది, సేఫ్గా మీ ధాన్యం కొంటారు, మీ ఊర్లోనే కొంటారు. 4 రోజులు ఆలస్యమైతే 4 రోజులు ఆలస్యమైనా సరే క్యాంపులు నడుపుతారు, కొంటారు. కాబట్టి దానికి ఎన్ని సరఫరా చేయాలి? ఇప్పుడు ఇవన్నీ సరఫరా చేసి ఎక్కడ పెట్టాలి ధాన్యాన్ని? సడన్గా నెత్తి మీద పెట్టుకొని పోరు కదా, పెద్ద ఎత్తున ధాన్యం వస్తూ ఉంది. లేక ఇలా 38 లక్షల వరి పంట వస్తూ ఉంది ఫస్ట్ టైం తెలంగాణ చరిత్రలో. కాబట్టి మరి ధాన్యం అంతా నెత్తి మీద పెట్టుకొని పరిగెత్తరాదు. నంబర్ 1, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ యొక్క, మార్కెట్ డిపార్ట్మెంట్ యొక్క, వేర్హౌసింగ్ కార్పొరేషన్ యొక్క గోడౌన్లో పెడతారు. మనం కట్టుకున్నాం కదా 24 లక్షల గోడౌన్లు కట్టుకున్నాం, అక్కడ పెడతారు. అవి కూడా సరిపోతలేవు అనుకుంటే గ్రామాలలో పాఠశాలలు ఉన్నాయి, టెంపరీగా తాత్కాలికంగా ఆ ప్రైమరీ స్కూలం కానీ, జిల్లా పరిషత్ స్కూలం కానీ, జూనియర్ కాలేజీలం కానీ గోడౌన్స్ కింద వాడుకుంటాం తాత్కాలికంగా. ఈ ధాన్యం పెట్టే 10 రోజులు 15 రోజులు 20 రోజులు అది ఎక్కడికో పోయేకాడికి పోవాలి కాబట్టి ఆ పోయేంత వరకు వాడుకుంటాం. కానీ ప్రతి గింజను ఎంఎస్పీకే ప్రభుత్వం కొంటుంది కాబట్టి మీరు ఏమి గత్తరబిత్తర కావాల్సిన అవసరం లేదు, పరేషాన్ కావాల్సిన అవసరం లేదు. సరే, కొంతమంది వ్యాపారులు మేము కొంట ఊళ్ళలో పెట్టి వాడు కూడా కొనుక్కోవచ్చు, అట్ దేర్ రిస్క్. కానీ ఎంఎస్పీ పే చేయాలి కంపల్సరీ, మినిమం సపోర్ట్ ప్రైస్ చేసి వ్యాపారస్తులు కూడా కొనుక్కోవచ్చు. దాన్ని మేము పెద్దదాన్ని ఇబ్బంది పెట్టడం వాళ్ళకు నిరోధించాం. కాబట్టి వాళ్ళు కొనుక్కున్నా కనీసం మద్దతు ధర మాత్రం చెల్లించి కొనుక్కోవాలి. అటు అమ్ముకునే వాళ్ళు అటు కూడా అమ్ముకోవచ్చు, వ్యాపారస్తులకు అమ్ముకునే వాళ్ళు వ్యాపారస్తులకు అమ్ముకోవచ్చు, ప్రభుత్వానికి అమ్మేవాళ్ళు ప్రభుత్వానికి అమ్మవచ్చు. మీ భోజనం కోసం ఉంచుకున్నట్టు మీ భోజనం కోసం ఉంచుకోవచ్చు, మీకు లిబర్టీ ఉంది. గవర్నమెంట్ అన్ని ఏర్పాట్లు చేస్తుంది, మీ ఉన్న ఊళ్ళనే అమ్ముకునే ఏర్పాటు చేస్తుంది. వారం ఆల్చమైనా మీ ఊళ్ళనే అమ్ముకుంటారు మీరు. ఇక మార్కెట్ పోయే అక్కర్లేదు, మార్కెట్ పోవద్దు, పోయక్కర్లేదు కదా, మార్కెట్ లేవు, మూసేసినాం. మార్కెట్లో సిబ్బంది ఉన్నాడు, అమ్మాయిలు ఉన్నాడు, ఎవరు ఉండరు, వాళ్ళంతా గ్రామాలకే డిస్ట్రిబ్యూట్ అయిపోతారు. ఏ ఊర్లో ఎంత పంట ఉంది, ఏముంది లెక్కలు తీస్తారు, ఆ ప్రకారం అంతా అరేంజ్ చేస్తారు, కొనుగోలుకి అరేంజ్ చేస్తారు. కాబట్టి అక్కడికి పోవాలి. దీనికి సంబంధించి ఇప్పుడు సోమేష్ కుమార్ గారు, సిఎస్ గారు కలెక్టర్లకు ఆల్రెడీ ఆదేశం ఇచ్చారు, మళ్ళీ కూడా ఇస్తారు. వ్యవసాయ శాఖ సెక్రటరీ గారు, మంత్రి గారు ఇద్దరు మాతో ఉన్నారు, వాళ్ళు కూడా ఆదేశాలు ఇస్తారు. ఇప్పుడు మాట్లాడతారు. ఎల్లుండి సాయంత్రం 5 గంటలకు నేను కూడా జిల్లా కలెక్టర్లతోని, జిల్లా వ్యవసాయ అధికారులతోని, జిల్లా మార్కెటింగ్ అధికారులతోని నేను కూడా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ ఉన్నాను. ఇది చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. లక్షల మంది రైతులు పంట కాబట్టి, మరి ఆ పంట మనకే అవసరం కాబట్టి, ప్రజల అవసరాలకే అవసరం కాబట్టి ఖచ్చితంగా దాన్నంతా కూడా ఎట్టి పరిస్థితులలో కొనాల్సిన అక్కర్నది కాబట్టి, అది కూడా మంచి ధర ఇచ్చి, మద్దతు ధర ఇచ్చి కొనాలి కాబట్టి ఆ రకంగా ఎవరు కూడా దాన్ని కన్ఫ్యూజ్ కావద్దు, గడబడి చేసుకోవద్దు. మీ ఊళ్ళో మీ పంట మంచి కొంటారు, మీకు ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు తగ్గుతాయి, అవన్నీ తగ్గుతాయి కాబట్టి ఇబ్బంది లేదు. నిదానంగా శాంతియుతంగా మంచిగా లైన్లో నిలబడి ఇవ్వండి, వాళ్ళు రోజు కొంతమంది ఇచ్చేయండి, మొత్తం కొనుగోలు చేస్తారు. బాధ్యత మీకు చెక్ ఇస్తూనే ఉంటారు, వెంటనే చెక్ మీ బ్యాంకులో వేసుకోవచ్చు, అక్కడ ప్రాబ్లం కూడా లేదు. ఆ ఏర్పాట్లన్నీ ప్రభుత్వం కూడా చేయాలి, చేయడానికి టైం పడుతుంది. ఇది ఒక ప్రత్యేక పరిస్థితి కాబట్టి అనవసరమైన రన్అప్ క్రియేట్ చేసి నాది ముందు నీది ముందు అని తొందరపడదు. అందరూ ఉంటారు, ప్రతి గింజ కూడా కొంటారు. ఆల్ అరేంజ్మెంట్స్ ఆర్ బీయింగ్ డన్ కాబట్టి ఇబ్బంది లేదు. దానికి కూడా ఆ రకంగా రైతాంగం కోఆపరేట్ చేసుకొని చక్కగా మీ పంటలన్నీ అప్పగించినట్లయితే
మీకు డబ్బులు కూడా మీకు బ్యాంకులోకి వస్తాయి, ఇబ్బంది లేకుండా ఉంటుంది. అందరితో మరొకసారి నేను ప్రార్థించేది, మంచి నియంత్రణలో ఉన్నాం రాష్ట్రం. ఇప్పటివరకు రెండు మూడు విషయాలు ఇక్కడ చెప్పక తప్పదు నాకు. ఒకటి, అంతర్జాతీయంగా వ్యాధి మనకు వచ్చే పీడ పోయింది, విమానాలు పోర్ట్లని బంద్ అయినాయి. వితిన్ ద కంట్రీ ఆల్సో వేరే రాష్ట్రాల నుంచి పెద్దగా దిగుమతి అయ్యే ప్రమాదం లేదు. ఏ కొద్దిగానో గూడ్స్ వెహికల్స్ వస్తున్నాయి తప్ప ప్యాసింజర్ వెహికల్స్ లేవు, కాబట్టి అది కూడా పెద్ద ప్రమాదం లేదు. వితిన్ ద స్టేట్ ఉన్నదే మనకిప్పుడు ఓలకోల అంటించే బాబద్ది, ట్రాన్స్మిషన్ చేసే బాబద్ది వస్తూ ఉంటుంది. ఈ కాడ నుంచి పెరిగే స్టేజ్ అదే, బయట నుంచి రాదు కానీ స్టేట్లోకి ఆల్రెడీ వచ్చింది. అది కూడా కొంతమంది తెలివక మూర్ఖంగా ప్రవర్తించిన వల్ల కొంత వచ్చింది, పాపం వాళ్ళకి తెలివక అమాయకం కూడా వచ్చినటువంటి కొంత ఉన్నది. మొత్తం అంతా మొత్తము తెలిసి వచ్చింది కాదు, తెలివక వచ్చినటువంటి ఉన్నది. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు గ్రామాలలో మా ఊళ్ళోకి ఎవరు రావద్దు, మా ఊరి నుంచి వాళ్ళు బయటకు పోవద్దని కొన్ని కంచెలు పెట్టుకున్నారు. మంచిదే, ఒక రకంగా మంచిదే అది, కానీ ఇంకో రకంగా చెడ్డది. ఎందుకంటే మరి గ్రామానికి ఏదైనా అత్యవసరంగా రావాలి, ఏదైనా ఇబ్బంది వస్తుంది, మొత్తం రానివంటే కాదు. మరి ధాన్యం కొనుగోలు అమ్మకాలు జరగాలి, అంటే మరి లారీలు రావాలి, కథ రావాలి, అమానులు రావాలి, కాంటాలు రావాలి, ఇవన్నీ రావాలి. కాబట్టి మీ ఊరు ధాన్యం కొనాలి, కాబట్టి ఇవన్నీ జరిగించడానికి అవసరమైన సందర్భంలో మీ కంచెలు తొలగించండి, ఆ రాళ్ళు తీసేయండి. మొత్తమే తీసేయమని కాదు, ఈ మీ ఊరి అవసరాలు ఉన్నప్పుడు మీకు అంబులెన్స్ రావాలి, ఇంకోటి రావాలి అన్నప్పుడు ఇది మంచి పద్ధతి కాదు. ఇది దీన్ని కొంచెం నియంత్రణ చేసుకుంటూనే, ఆ పాబంది పాటిస్తూనే మీ గ్రామ వసతులు జరగడం కోసం మీరు కొంచెం దాని వెసులుబాటు కలిగించుకోవాలి, తెలివిగా ప్రవర్తించాలి. అందుకే గ్రామ సర్పంచులు, గ్రామ ఎంపీటీసీలు, గ్రామంలో ఉండే ప్రజాప్రతినిధులు, రైతు బంధు సంఘం సభ్యులు అందరూ యాక్టివేట్ అయ్యి ఇదంతా సులభంగా జరిగిపోయేట్టు చూడాలి. ఫైనల్గా నా రిక్వెస్ట్ మళ్ళొకసారి ప్రజలకి ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉంది, ఎంత పెద్ద దూరం పోయినా దీన్ని ఎదుర్కోవడానికి ఏర్పాట్లన్నీ జరిగినాయి, మనం పెద్ద ఇబ్బంది లేదు మనకు, కాబట్టి ఎదుర్కొంటాం. ఇంకా అత్యవసరమైతే సాయం చేయడానికి కేంద్రం కూడా మనకు అండదండగా ఉంటామని చెప్పిండ్రు, స్వయంగా ప్రైమ్ మినిస్టర్ గారు చెప్పిండ్రు, కాబట్టి మనం భయపడే అవసరం లేదు. కానీ మన చేతిలో ఉండే ఏకైక ఆయుధం వ్యాప్తి చెందకుండా, ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా అడ్డుకోవటమే, అంటే ఎక్కడోళ్ళం అక్కడ ఉండటమే, కదలకుండా ఉండటమే, గుంపులు గుంపులుగా గుమి కూడకపోవటమే, అంతకుమించి వేరే మార్గం లేదు. పర్టికులర్లీ భారతదేశం లాంటి దేశానికి మందు లేదు, వస్తువులు ఎక్కువ లేవు, వెంటిలేటర్ సిస్టమ్ అన్నట్టు లేవు, వైద్య సదుపాయాలు కూడా వేరే విదేశాలంతా లేవు. మనకున్నదేంది? మన ఐకమత్యం, మన తెలివితేటలు. వ్యాప్తిని అరికట్టడమే మన చేతుల్లో ఉండే పని, మొత్తం భారతీయులందరూ చేస్తున్నారు, మనం కూడా చేయాలి. ఆ రకంగా ముందుకు పోదాం. ఇప్పటిదాకా మంచి సహకారం ఇస్తున్నారు ప్రజలు, దయచేసి దీన్ని అట్నే కొనసాగించాలి. రైతాంగం కూడా నేను చెప్పిన సంయమనం పాటించాలి, అదే పద్ధతిలో ముందుకు పోవాలని తెలియజేస్తూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమోదు కాదు, 10 కేసులు పాజిటివ్ తెలియదు, ఎక్కువ ఫారిన్ రిటర్న్స్ ఉన్నారు, ఒక 1, 2, 3 లోకల్స్ ఉంది. అంటే ఆ ఫారిన్ రిటర్న్స్ వచ్చి వాళ్ళ కుటుంబ సభ్యులే, వాళ్ళు వచ్చి అంటించిన వాళ్ళు పాపం, అంటే వాళ్ళకి తెలియదు. ఇప్పుడు సపోజ్ సికింద్రాబాద్లో ఒక జంట దుబాయ్ వేసిండ్రు, వాళ్ళ ఇంటి వాళ్ళ కొడుకు అంటించారు, వాళ్ళ సొంత కొడుకు వాళ్ళు నటిస్తారా? వాళ్ళకి ఉన్నట్టు తెలియదు పాపం, వాళ్ళకి వ్యాధి ఉన్నట్టు వాళ్ళకి తెలియదు, ఇంట్లో ఉండిపోయిండ్రు, చూపించుకున్న వరకు వీళ్ళకి పాజిటివ్ వచ్చింది. ఇప్పుడు మనం ఫాలోఅప్ యాక్షన్ వాళ్ళు కొడుకున్నట్టు తెలియదు. మిగతా కేసులన్నీ ఇంచుమించి అట్లాంటివి, ఐదర్ ఫారిన్ రిటర్నీస్ ఆర్ ఫారిన్ రిటర్నీస్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్. ఒకరిద్దరికి వస్తుంది కదా, తప్పదు కదా. ఇప్పటివరకు ఏం లేదు, ఇది ఎటువంటి వాటి ఎవరికి వాళ్ళకి వరకు ఇచ్చేది కాదు. ఎట్లుంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ కొన్ని ప్యాథలాజికల్ ల్యాబొరేటరీస్, కొన్ని డయాగ్నోస్టిక్ సెంటర్స్ ఐసీఎంఆర్ వాళ్ళు మన పర్మిషన్ ఇచ్చారు, అని మీరు కూడా టెస్టింగ్ చేయొచ్చు అని. మేము ఇయ్యలేడు ఇంకా. విజయ డయాగ్నోస్టిక్ సెంటర్ అని, అపోలో అని, ఇంకోటి వచ్చి ఇంకోటి ఏందమ్మా, విమ్టాల్ అని ఇచ్చారు, కానీ మేము ఇయ్యలే పర్మిషన్ ఇంకా. మేము ఇస్తాం వాడికి కూడా. ఎప్పుడు ఇస్తాం మేము? మా శక్తి అయిపోయినాక. ప్రభుత్వంలో టెస్టింగ్ కెపాసిటీ లేకపోతే ప్రభుత్వం తర్వాత ఇంకో ప్రభుత్వం ఉంది మనకి, ఇక్కడ కేంద్ర ప్రభుత్వం, అది సిసిఎంబి, చాలా పెద్ద కెపాసిటీ ఉంది అక్కడ, 800 పర్ డే చేసేంత కెపాసిటీ ఉంది. కానీ గవర్నమెంట్ దగ్గర ఉన్న ఫెసిలిటీస్ ఇప్పటికి మనకి 4 వచ్చినాయి కదమ్మా, టెస్టింగ్ ల్యాబొరేటరీస్ మొత్తం 6,
ప్రయత్నం చేసిన మనోళ్ళు 5 వర్కింగ్లో ఉన్నాయి. ఇప్పుడు ఒకటి వస్తుంది ఇవ్వాలి రేపు నేడో రేపు. 6 మన సొంతం ఉంటున్నాయి, ప్లస్ మళ్ళీ సీసీఎంబి ఉంది. ఈ రెండింటి కెపాసిటీ సరిపోకపోనప్పుడు అక్కడికి పోతాం. ఇది ఎందుకంటే ప్రజలను అనవసరమైన దోపిడీని తప్పించడానికి ఎటువంటి టెస్ట్ అని చెప్పి భయపెట్టి ఈ ప్యానిక్ సిచ్యువేషన్లో పిండుకునే వాళ్ళు ఎక్కువ. కాబట్టి అది ప్రజలకు ఆ దుస్థితి రావద్దని చెప్పి ప్రభుత్వం దగ్గర ఉన్న కెపాసిటీ అయిపోయిన తర్వాతనే ప్రైవేట్ పోతుంది తప్ప ముందు వాడేదంతా ప్రభుత్వ కెపాసిటీ. ఇందాక నేను చెప్పిన సన్నద్ధత కూడా 100% ప్రభుత్వమే ఫస్ట్ ఫేజ్ చేస్తా ఉంది. ప్రభుత్వం దగ్గరనే, ప్రభుత్వ ఆసుపత్రులలోనే, ప్రభుత్వ ఓన్ ఫెసిలిటీతోనే, ప్రభుత్వ ఓన్ వైద్యులు ఓన్ సిబ్బందితోనే 100% ఫస్ట్ అండ్ సెకండ్ ఫేజ్ వరకు చాలా పోతా ఉన్నాం. దాని తర్వాత సెకండ్ స్టెప్లో ప్రభుత్వం మన ప్రైవేట్ మెడికల్ కాలేజీ హాస్పిటల్స్ ఉన్నాయి, వాటిని వాడుకుంటాం. అట్లా ఫేజ్ మేనర్లో పోతాం. మనకున్న కెపాసిటీ మనకు సరిపోతుంది, సరిపోనప్పుడు ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు చూద్దాం. ఆలోచించి మనకు కొత్తగా ఏముంటుంది కానీ చూద్దామండి. జర్నలిస్ట్లకు మోపోయినప్పుడు చూద్దాం లేదు. ఎందుకు కోరుకుంటారు మీరు అంటే జర్నలిస్ట్ అక్కడ తెలగాను జాతి సుమార్గమైన ఆలోచన బంజీ సార్. సార్ ప్రాపర్టీ ట్యాక్స్ ను మంచిగా చూసుకోవాలి కదా సార్. ప్రాపర్టీ ట్యాక్స్ మార్చి 31st అయిపోతుంది. అన్ని మారుస్తారండి, మీకు అవన్నీ చిల్లికి వచ్చాడు సార్, అన్ని మారుస్తారు. ఇంకోటి సార్ ఏప్రిల్ యాన్యువల్ ఎగ్జామ్స్ ఉన్నాయి. ప్రజల యొక్క చెప్పింది బాబు అన్ని పోస్ట్ పోన్ అయితే చచ్చిపోతానన్నాడు. నువ్వు యాన్యువల్ ఎగ్జామ్స్ అంటే ఆటోమేటిక్ గా ప్రమోట్ చేస్తుంది. ఏం లేవు అన్ని మాట్లాడే ప్రభుత్వం. ఎవ్రీథింగ్ విల్ ఫాలో, నో క్వశ్చన్స్ లైక్ దిస్ ప్లీజ్. ఈ పనికిపోయిన క్వశ్చన్స్ ఇవి పనికొచ్చేది కావు. క్వశ్చన్ ఈజ్ అన్నీ కూడా రీషెడ్యూల్ చేయబడతాయి. ఇలా ఆర్బీఐ చెప్పింది, ప్రతి ఒక్క ఈఎంఐస్ కానీ ఛాన్స్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఉత్పన్నమైన పరిస్థితి దృష్ట్యా ప్రతి విషయంలో ప్రభుత్వం ఎప్పటికప్పుడు నిర్ణయాలు ప్రకటిస్తుంది. నో మోర్ క్వశ్చన్స్, థ్యాంక్ యూ. సీఎం సాబ్, 12 కిలో చామల 1500 రూపాయలకి 12 మీ పబ్లిక్